హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత బ్లాగ్స్ సో ఈరోజు తమ్ చూశారు కదండి ఇన్స్టెంట్ చికెన్ కర్రీ డాబా స్టైల్లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి దీన్ని తయారు చేసుకోవడానికి సమయం కూడా ఎక్కువ పట్టదు కేవలం ఇరవై నిమిషాల్లోనే మీకు ఈ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది సో బ్యాచులర్సు వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీ తయారీ విధానాన్ని చూసి ఈజీగా చేసుకోవచ్చండి ఈ కర్రీ సేమ్ డాబా స్టైల్లోనే ఉంటుందండి చిక్కగా అండ్ దీన్ని బ్యాచులర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా దీని తయారీ విధానం చూసి సింపుల్ ఈజీగా మీరు ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు సో దాబా స్టైల్ చికెన్ కర్రీ దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి నేను ఒక అర కేజీ చికెన్ అండి స్కిన్ విత్ స్కిన్ తీసుకున్నాను ఉప్పు కారం పసుపు సమపాళల్లో వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి దాంట్లో ఒక వంద గ్రాములు ఆయిల్ తీసుకున్నాను దగ్గర దగ్గర వంద గ్రాములు ఉంటుంది సో హోల్ గరం మసాలా అండి దీంట్లో నేను బిర్యానీ ఆకు స్కిప్ చేశాను సో మొత్తం హోల్ గరం మసాలా అంతా వేసి బాగా రోస్ట్ అయ్యేలాగా చేసుకోవాలండి తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇది హాఫ్ కేజీ చికెన్ కండి సో ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసి దోరగా వేయించుకోవాలి సో ఇది వేగడానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి చూడండి నేను ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకున్నాను అందుకని ఆ ఆనియన్స్ వేగడానికి మాత్రమే సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్ మగ్గిన తర్వాత చూడండి ఇలా కొంచెం బ్రౌన్ షేడ్లోకి మారుతుంది సో ఈ టైంలో ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి హాఫ్ కేజీకి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను సో ఇది హోమ్ మేడ్ అండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసి వేసుకున్నాము సో ఇది కూడా కాస్త వేగాక చూడండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం హాఫ్ కేజీ చికెన్ దీంట్లో ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు సరిపడినంత ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నానండి ఈ చికెన్ని ఇప్పుడు ఈ మగ్గిన ఉల్లిపాయల్లోకి వేసుకుంటున్నాము సో బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలిపిన తర్వాత కాస్త కరివేపాకు ఒక మూడు పచ్చిమిరపకాయ చీలికలు అండి ఆల్రెడీ మనం కారం వేస్తున్నాము తోడు ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాము ఇవన్నీ వేసేసి హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి మూత పెట్టి తీసిన తర్వాత చూడండి ఇలాగ దాంట్లోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది సో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి సో ఈ వాటర్ కూడా కాస్త ఇంకితే ఇలా ఆయిల్ తీరుతుందండి పైకి ఆ టైంలో మనము ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి మళ్ళీ పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాము ఇవన్నీ వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలండి తర్వాత ఈ చికెన్ ఉడకడానికి నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి వాటర్ మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి సో చూడండి ఇలా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి చూడండి మన కర్రీ ఆల్రెడీ కుక్ అవుతుంది లాస్ట్ లాస్ట్గా మనం గరం మసాలా అండి ఒక అర స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను చూడండి చికెన్ బాగా కుక్ అయింది గ్రేవీ కూడా దగ్గరకు వచ్చింది ఈ టైంలో మనం కొత్తిమీర చల్లుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి ఇక్కడ కర్రీ ఈ టెక్స్చర్ రావడానికి మెయిన్ కారణం వచ్చి నేను చికెన్ వచ్చి విత్ స్కిన్ తీసుకున్నానండి అండ్ చికెన్ కూడా మంచి ఫ్యాట్ గల చికెన్ అండి సో అందుకే మీకు ఆ సిల్కీ టెక్స్చర్ అనేది వచ్చింది సో విత్ స్కిన్ తీసుకుంటే మీకు ఈ ఈ టైప్లో వస్తుంది చూడండి హాఫ్ కేజీ చికెన్ ఇది చక్కగా లివర్ ప్లీసెస్ అన్నీ ఉన్నాయి చూడండి డాబా స్టైల్ చికెన్ కర్రీ జస్ట్ ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుందండి చాలా సిల్కీ టెక్స్చరు అండ్ గ్రేవీ కూడా చక్కగా మీరు అన్నంలోకి కానీ చపాతీల్లో కానీ దోశల్లోకి కానీ రోటీల్లో కానీ దేంట్లోకైనా కూడా మీరు దీన్ని సర్వ్ చేసుకోవచ్చు చూడండి డిష్ అవుట్ చేసాము న్యాచురల్ కలర్ అండి ఎంత బాగుందో చూడడానికి పిల్లలు పెద్దలు అందరూ లొట్టలు వేసుకొని తినేస్తారండి ఇరవై నిమిషాల్లోనే మీకు ఈ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది సో మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్